టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్ర ఆగస్టు 31వ తేదీ అంటే గురువారం 200 రోజులు పూర్తి చేసుకోనుంది. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే గురువారం లోకేష్ పాదయాత్రలో తమ కుటుంబ సభ్యులు పాల్గొంటారని ఆయన తల్లి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం కాజంసెంట్లలో నూతన హెరిటేజ్ పార్లర్ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భగవంతుడు లోకేష్కు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. లోకేష్ ప్రజల కోసం పోరాడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రజల తరపున లోకేష్ పాదయాత్ర చేపట్టారని వివరించారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో తన పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలా ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్ర రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మీదుగా ఆయన పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. మరోవైపు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆయన 1000 కిలోమీటర్ల మైలురాయిని రేపో మాపో చేరుకోనుంది. లోకేష్ తాను చేపట్టిన పాదయాత్రలో ప్రజా సమస్యల గురించి తెలుసుకోవటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలు, అలాగే యువతకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై పక్కా క్లారిటీగా హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంకోవైపు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర మొత్తం 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర సాగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ లక్ష్యం దిశగా నారా లోకేష్ అడుగులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. ఇంకోవైపు లోకేష్ పాదయాత్రపై ఆయన తల్లి నారా భువనేశ్వరి మంగళవారం అంటే ఆగస్టు 29వ తేదీన తొలిసారిగా కుప్పంలో తనదైన శైలిలో స్పందించారు. నారా లోకేష్ పాదయాత్ర చూసి తాను ఓ తల్లిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. తొలుత నారా లోకేష్ పాదయాత్ర చేస్తానన్నప్పుడు తనకు భయం వేసిందని, ఆ క్రమంలో తాను వద్దని చెప్పానని, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని, ఇంట్లో ఉన్నా ఏమైనా అవుతోంది, బయటకు వెళ్లినా ఏమైనా అవుతుందని, అయినా తనను ఆపటానికి వీలు లేదని లోకేష్ తనతో అన్నారని అన్నారు. ఒక్కసారే అతన్ని ఆపాను, ఆ తర్వాత అతని ఇష్టమని వదిలేశానని చెప్పారు. పార్టీ కంటే ప్రజలకు అతడు ఏదో చేయాలన్న తపన ఉందని వివరించారు. టీడీపీ కోసం ఆయన నించుంటున్నారని, టీడీపీలో కేడర్ ప్రజలు చాలా అవస్థలు పడ్డారని, వాళ్ల గురించి ఆలోచిస్తే లోకేష్ చేసింది ఏమీ కాదని అన్నారు. వాళ్ల కోసం, వాళ్ల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ కోసం లోకేష్ తప్పకుండా కష్టపడాలని అన్నారు. లోకేష్ ఇప్పటి వరకు ఏనాడు ఈ పాదయాత్రలో అనారోగ్య సమస్య గురించి తనకు చెప్పిందే లేదని గుర్తు చేసుకున్నారు. అతడు పాదయాత్ర పూర్తి చేయగలరని, అతడి వెంట దేవుడు ఉన్నాడని తాను నమ్ముతున్నానని అన్నారు. అధికార పార్టీ వల్ల తమ కుటుంబం సమస్యలు ఎదుర్కొంటుందని, వాటికి ఎదుర్కోవడం తమ ఫ్యామిలీకి అలవాటైపోయిందని అన్నారు. మరిన్ని సమస్యలు ఎదురైనా వాటిని పోరాడి విజయంతో ముందుకు వస్తామని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. అయితే తన తండ్రి ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యం విడుదల చేయించాలన్న ఓ ఆలోచన తన సోదరి పురంధరేశ్వరికి వచ్చిందని ఆమెకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కుప్పంలో సొంతింటి నిర్మాణం కూడా డిసెంబర్ నాటికి పూర్తవుతుందని, స్థానికంగా ఇల్లు ఉండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరగా ఉంటామని ఆమె వివరించారు. కుప్పంలో మళ్లీ చంద్రబాబుని మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు తనపై చేసిన వ్యాఖ్యల నుంచి బయటకు రావడానికి తనకు 4 రోజులు పట్టిందని, ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు తనకు సపోర్టుగా ఉన్నారని అన్నారు. ఎవరు ఎన్ని అన్నా లెక్క చేయలేదని అన్నారు. ఒకసారి ఎదుర్కొన్నాం, ఇంకా 10 సార్లైనా ఎదుర్కొంటామని అన్నారు. 2024లో తప్పకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి క్లారిటీ ఇచ్చారు. తన భర్త చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజలు 7 సార్లు గెలిపించారని, ఆ నియోజకవర్గ ప్రజల రుణం తాము తీర్చుకోలేదని అన్నారు. అలాగే వారు చూపించే అభిమానం ఈ జన్మలో మర్చిపోలేమని చెప్పారు. అందుకు ప్రతిగా వాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవిని ఆరోగ్య క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని ద్వారా పేదవారందరికీ ఆరోగ్యం అందుతుందని ఆమె ఆకాంక్షించారు. సంజీవిని క్లినిక్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఓ బస్సు ఏర్పాటు చేస్తామని, ఈ బస్సు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తుందని అన్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియాల్లో వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఈ క్లినిక్లు ఏర్పాటు చేసినట్లు నారా భువనేశ్వరి వివరించారు. ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.